కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యదర్శి విఎస్ ముక్తార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శ్రీ 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 చౌహాన్ వలీ స్వామి దర్గాకు ఎమ్మెల్యే కోటి రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. అందులో 30 లక్షలు క్యాష్, 70 లక్షల చెక్కు అందించడం జరిగింది. కానీ ముస్లిం మైనార్టీని వేరు చేస్తూ వారి పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముస్లింలకు తప్ప ఎవరు ఏమీ లేకుండా వాళ్లకు వాళ్లే ప్రకటించుకుని స్వతంత్రంగా చేసుకుని వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఎవరిని డబ్బులు అడగకుండా అతనికి అతనే ప్రకటించుకోవడం ఎంతవరకు సబబు కాదని తెలుపుతున్నారు. గౌరవ పొద్దుట ఎమ్మెల్యే గారు, పొద్దుటూరులోని శ్రీ 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 హజరత్ చౌసేన్ వలీ స్వాముల వారికి దర్గా పునర్నిర్మాణం కోసం 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటించి 30 లక్షల రూపాయలు నగదును, 70 లక్షల రూపాయల చెక్కులను ఇస్తున్నట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసినాము. చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఏమంటే, వ్యక్తులు సాయం చేయడం వేరు, ప్రభుత్వాల నుంచి పనిచేయడం వేరు. మనము శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నుకొని ప్రజలు శాసనసభలకు ఎందుకు పంపిస్తారంటే, ప్రభుత్వాల నుంచి మన ప్రాంతానికి బాగు జరగాల, మేలు జరగాల, మనకు రావాల్సినవి అన్నీ మేము ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన ఎమ్మెల్యే మాకు ఇప్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరుగుతుంది. వీలైన కాడికి మనము ప్రభుత్వం ద్వారానే పట్టణాభివృద్ధులు కానీ పల్లె ప్రాంతాల అభివృద్ధి కానీ చేసేదానికి ప్రయత్నం చేస్తాము, చేయాలి కూడా. అవన్నీ చేయకుండా గతంలో చేసిన వాగ్దాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ తుంగలోకి తెచ్చేసి నామమాత్రము ఏదో వృత్తభక్తిగా రైతులకు ఏదో చేస్తానట్టు, ముస్లింలకు ఏదో చేస్తా ఉన్నట్టు, కులాల వారీగా నేను ఏదో చేస్తా ఉన్నట్టుగా డబ్బు ఏదో చూపించి, ఇది మా అన్న కష్టార్జితము, మా అన్న చెమట ఓడ్చి సంపాదించింది, నేను ఇస్తానంటే ఏదో అక్రమంగా సంపాదించిన డబ్బు ఇస్తానమంటారు, వెళ్ళొచ్చారు, నేను అబద్ధం చెప్తానంటారు, అది తనకై తానే భావించుకుంటున్నాడు. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే చూసినాం ఆయన చెప్పిందంట. మేము ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీడియా ఎందుకు పెట్టవలసి వస్తుందంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రొద్దుటూరు ముస్లింలకు సంబంధించి ఈద్గా మైదానం కొరపాటు రోడ్లు ఉంటే